ప్రశ్న ఉదయం ఒక అరగంటే ఉండి నేను ఇమీడియట్గా విజయవాడ వెళ్ళిపోవటం జరిగింది. పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను లేను అక్కడ. నిన్న ఉదయం ఆ తర్వాత మన బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గారు, మా పార్టీ సభ్యులు కూడా కొద్దిమంది టచ్లో ఉన్నారు అని చెప్పి చెప్పటం జరిగిందంట. దానికి సంబంధించి మా వాళ్ళు కూడా, మా ఎంపీలు కూడా కొద్దిమంది రియాక్ట్ అవ్వడం జరిగింది. నేను కూడా నిన్న అక్కడ నేను లేను కాబట్టి, నేను అమరావతికి వచ్చున్నాను కాబట్టి ఈ సందర్భంగా ఈ ఫ్యాక్ట్స్ మన హైదరాబాద్ మీడియాకి చెప్పడంతో పాటు దాని గురించి కూడా నేను నాకు తెలిసినంత వరకు నా వెర్షన్ కూడా చెప్పడం కోసం, అది కూడా ఒక ఉద్దేశం ఇప్పుడు మన ప్రెస్ మీట్లో. అదేమిటంటే, ఇక్కడ రాజకీయంగా ఎవరైనా మనకి మళ్ళీ ఈ పార్టీ నెగ్గదేమో అన్న భయం ఉంటే, మళ్ళీ మనం నెగ్గలేమో అన్న అనుమానం ఉంటే, ఎవరైనా పార్టీ మారటానికి ప్రయత్నం చేసే ఆలోచనలో ఉంటే ఉండొచ్చు. ఈరోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆ నవరత్నాలతో పాటు ఇంకా అప్పుడు మాట ఇవ్వనివి కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చేయటానికి ఆయన ముందుకెళ్తున్నప్పుడు, ప్రజల్లో ఆయనకున్న ఆదరాభిమానాలు ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, పరిణితి కలిగిన ఏ రాజకీయ నాయకుడు కూడా పార్టీ మారే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో చేయడు. నేను తర్వాత అసలు సుజనా చౌదరి గారు ఏం మాట్లాడారా అని చెప్పి కూడా, నేను ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూని కూడా నేను ఇందాక ఒక గంటన్నర క్రితం నేను చూడటం జరిగింది. ఆయన టీడీపీ నుంచి వచ్చున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకు వదులుకున్నారు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని వదులుకుంటూ రైటా తప్ప అన్న దాని గురించి నేను మాట్లాడను. కానీ ఆయన టీడీపీలో ఒక పెద్ద నాయకుడిగా ఉన్నారు, కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉన్నారు కాబట్టి టీడీపీలో అందరితో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉంటే ఉండొచ్చు. ఆయన 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పినప్పుడు, ఒక విలేకరి వైసీపీ వాళ్ళు కూడా టచ్లో ఉన్నారా అని అడిగినప్పుడు, ఆయన లేరు అని చెప్పి చెప్తే మరి ఆయనకి ప్రెస్టేజ్కి భంగం అనుకున్నారు, ఏమనుకున్నారు, ఉన్నారు అని ఒక మాట అనటం జరిగింది. అంతకుమించి పెద్దగా సుజనా చౌదరి గారు అన్నారని నేను చూసిన లిమిటెడ్ పోర్షన్లో అయితే లేదు. ఎందుకంటే అసలు ఎవరూ కూడా, మతి ఉన్న ఏ నాయకుడు కూడా రాష్ట్రంలో ఇంకొక 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది అని ప్రజలందరూ భావిస్తున్నప్పుడు, ఇంత మంచి ముఖ్యమంత్రి ఉండగా ఆ వేరే పార్టీ మారతారు అని నేను ఎట్టి పరిస్థితులు అనుకోను. కానీ నాకు ఒకటి మటుకు, నేను ఒక్కడ కూడా మా పార్టీ నుంచి మారవలసిన అవసరం లేదని చెప్తూ ఈ సందర్భంలో నేను స్పెసిఫిక్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక సంవత్సరం పట్టినా సంవత్సరంన్నర పట్టినా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి సుజనా చౌదరి గారు అయితే మా పార్టీలోకి వచ్చేస్తారనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పరిణితి కలిగిన రాజకీయ నాయకుడు కాబట్టి, పార్టీ దినదినాభివృద్ధి ఎలా చెందుతుందో చూస్తున్నారు కాబట్టి, డెఫినెట్గా ఆయన ఫర్ హిస్ కంటిన్యూషన్ ఇన్ పాలిటిక్స్ ఆయన మా పార్టీలోకి వచ్చేసే అవకాశం ఉంది. మా ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేస్తే తప్ప ఆయన పార్టీలోకి ఎవరు కూడా వెళ్ళే అవకాశం లేదు. టచ్లో ఉన్నారు అని అంటే రాజకీయంగా ఎవరో టచ్లో ఉండండి. ఇవాళ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు సెంట్రల్ హాల్లో అందరూ కలుసుకుంటాం. సుజనా చౌదరి గారినే కాదు, మొత్తం అందరూ కూడా అన్ని పార్టీల్లోనే అందరూ కలుసుకుంటాం. అంటే పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు అందరూ టచ్లో ఉన్నట్టే లెక్క. దట్ డజంట్ మీన్ పొలిటికల్గా టచ్లో ఉన్నట్టు కాదు, సోషల్గా టచ్లో ఉన్నట్టు లెక్క. పొలిటికల్గా కూడా ఇప్పుడు మేము కొన్ని సమస్యల మీద, రాష్ట్రానికి రావాల్సిన సమస్యల మీద, ఇప్పుడు మొన్న కూడా 4 రోజుల క్రితం కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, వేరే కోల్ లింకేజీల గురించి, వీటి గురించి మాట్లాడటం జరిగింది. అంటే ప్రధానమంత్రి గారిని కలిసినంత మాత్రాన టచ్లో ఉన్నట్టు, రాజకీయంగా టచ్లో ఉన్నట్టు కాదు కదా. ఒక పొలిటికల్ పార్టీగా, కేంద్రంలో పరిపాలిస్తున్న పార్టీగా, ఇక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిగా
ఒకరితో ఒకరికి సన్నిహిత సంబంధాలు ఉండటం అనేది అవసరం. అంత మాత్రం చేత దాన్ని టచ్లో ఉన్నారంటూ చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మా పార్టీలో అందరితో కూడా రెగ్యులర్గా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రజల్లో రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ప్రజాదరణ చూడలేక ఏదైనా టీడీపీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రాస కోసం చౌదరి గారు అలాగే మాట్లాడి ఉండొచ్చు తప్ప ఒక్కడంటే ఒక్కడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నవాళ్ళు సుజనా చౌదరి గారి ఆహ్వానం మేరకు సుజనా చౌదరి గారి పార్టీలోకి వెళ్ళి అవకాశం అన్నది లేదు, ఆ అవసరం రాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే సుజనా చౌదరి గారికి, అయ్యా దయచేసి మీతో ఎవడైనా టచ్లో ఉంటే ఆ పేరు చెప్పండి, మిమ్మల్ని ఎప్పుడు కలిశారో చెప్పండి. అంతేగాని పార్టీలో ఇటువంటి నిందలు వేసి, ఎందుకంటే అనుమానం రావచ్చు, పార్టీ నాయకుడికి అనుమానం రావచ్చు సుజనా చౌదరి గారు ఇలా టచ్లో ఉన్నాడు అని చెప్పి చెప్పాడంటే ఎవరైనా టచ్లో ఉన్నారా అని అసందర్భంగా మాట్లాడితే అన్నెసరీగా కమ్యూనికేషన్ గ్యాప్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దయచేసి, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు సుజనా చౌదరి గారు, సుజనా మీకు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎవరు అప్రోచ్ అయ్యారో పేర్లు చెప్పండి, ఇలాంటి ఫెయిలర్స్ గురించి మాట్లాడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే నాలుగు సంవత్సరాల పైన మీరు కేంద్ర మంత్రిగా పనిచేశారు, మీరు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళారు, వాట్ ఎవర్ మే బి ద రీజన్, మీరు పార్టీ మారారు ఫైన్, కానీ మీరు వెళ్ళారు కాబట్టి వైసీపీ నుంచి కూడా ఇప్పుడు చాలామంది టచ్లో ఉన్నారు అని మాట్లాడటం అది సమంజసం కాదు. ఇంతటితో తెలుగుదేశం నుంచి ఎంతమంది వస్తే అంతమందిని తీసుకెళ్ళండి, 20 మందిని తీసుకెళ్ళండి మీరు అన్నట్టు, కానీ మా ఎంపీల మీద దయచేసి మీరు ఎటువంటి ఊహాజనితంగా మాట్లాడవద్దనేది ఇట్ ఈస్ మై సజెషన్ అండ్ ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ చౌదరి గారు, పత్రికాముఖంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. మంచి ప్రశ్న అడిగామ్మ, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే చౌదరి గారు కొద్దిమంది టచ్లో ఉన్నారు అని చెప్పి చెప్పారు కాబట్టి ఎవరు ఆయనతో టచ్లో లేరు, ఆయన అబద్ధం ఆడుతున్నారు అన్న నిజాన్ని చెప్పడం కోసం చెప్పా. ఆయన అబద్ధం ఆడారన్నది నిజం, టచ్లో ఉన్నారని, అబద్ధాలు ఆడొద్దండి అని చెప్పా. ఏ ఇందులో ఏమైనా తప్పుందా? చెప్పడం మంచిదే కదా, లేకపోతే మళ్ళీ నువ్వే వచ్చి ఏమడుగుతావు? మరి చౌదరి గారు అలా అన్నా సరే మీరు ఎవరో మాట్లాడలేదు కదా అంటే అందులో నిజం ఉందా అని నువ్వు అడుగుతావు, లేదా నీ పక్కన వాళ్ళు ఇంకొకరు అడుగుతారు. సో కాబట్టి ఒక ఆరోపణ చేసినప్పుడు ఆరోపణలో ఏమాత్రం నిజం లేనప్పుడు ఖండించవలసిన బాధ్యత ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఉంది. నిన్న మా ఎంపీలు అందరూ అక్కడ ఖండించారు, ఢిల్లీలో మా ఎంపీలు ఖండించారు. నేను నిన్న విజయవాడ వచ్చాను ఆ టైంకి నేను ఫ్లైట్లో ఉన్నా. సో కాబట్టి నిన్న నేను దీనికి ఖండన ఇవ్వలేదు కాబట్టి ఖండించవలసిన బాధ్యత నా మీద ఉందని నేను భావించి ఎలాగో ఈ వివరణ ఇవ్వాలి, ఈ వివరణతో పాటు ఈ వివరణ కూడా ఇద్దాం అని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ని చూసి చెప్పాను. ఇక్కడ కూడా పేరు చెప్పలేదు సార్, పేరు చెప్పడం మీరు ఎందుకు అని దయచేసి మీరు చేస్తున్నట్టు ఇప్పుడు అందరిలాగే నేను తిరుగుతూ మాట్లాడొచ్చండి, కానీ అది సభ్యత కాదు. అందరిలాగా నేను తిడుతూ మాట్లాడినాను, నేను ఇప్పుడు కూడా ఎవరిని కూడా తిడుతూ మాట్లాడినాను. నిన్న చౌదరి గారు ఆయన అన్నారు కాబట్టి ఊహాజనితంగా మాట్లాడటం కరెక్ట్గా చౌదరి గారు అని చెప్తున్నా. నన్ను అనలేదు, ఎవరిని అనలేదు, ఏ పేరు చెప్పలేదు. ఆయనతో
టచ్లో రాజకీయంగా కాకుండా సెంట్రల్ హాల్లో కలుసుకున్నప్పుడు కనపడినప్పుడల్లా చౌదరి గారు బాగున్నారా నేను అంటాను, అవరు రఘు అని ఆయన అంటాడు. ఎందుకంటే రఘురి గారికి నేను ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు తెలుసు. ఆయన చదువుకున్నప్పటి నుంచి తెలుసు నాకు, నాకన్నా 5 ఆరు నెలలు చిన్నోడు కూడా అతను. సో అది అలాగ మాట్లాడటం, చౌదరి గారు కేంద్ర మంత్రి చేసిన సుజనా చౌదరి గారికి అది కరెక్ట్ కాదు, ఎవరు కూడా మీ పార్టీలోకి రారు అని చెప్పటం నా ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే ఆయన వచ్చేసే అవకాశాలు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి పనితీరు చూసి రాష్ట్రంలో రాబోయే 20-25 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి గారు ఉండటం ఖాయంగా జరుగుతుంది కాబట్టి ఆయనకు పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఆయన ఇది వచ్చేస్తే కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు తప్ప ఇటు నుంచి ఎవరు అటెళ్ళరు. ఆహ్వానిస్తాను నేను ఆయన ముఖ్యమంత్రి గారు రేషన్ తీసుకోవాలి. ఆయన రావడానికి ఇంట్రెస్ట్ చూపెడతారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ అభివృద్ధి చూసి రాజకీయ నాయకుడికి డెఫినెట్గా దగ్గాలి అంటే ప్రజలు ఎవరు నమోదిస్తున్నారో చూసుకుని రావాలి కాబట్టి కావచ్చు, ఆయనకు ఇంట్రెస్ట్ కలగవచ్చు అని నేను అనుకుంటున్నా డెఫినెట్గా. భేటీ కాదండి, అది దాన్ని భేటీ అంటారు సార్. ప్రధానమంత్రి గారు లోక్సభలో, ఇక్కడ లోక్సభ, ఇక్కడ రాజ్యసభ, మధ్యలో సెంట్రల్ హాల్, మూడు హాల్స్. ఇక్కడ క్వశ్చన్ అవర్ అయిన వెంటనే ఇక్కడ లోక్సభలో 11-12 క్వశ్చన్ అవర్ అయితే రాజ్యసభలో 12-1 క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఈ ప్రశ్నోత్తరాల సమయం అయిన వెంటనే ఈయన అక్కడికి వెళ్ళాలి. నేను ప్రశ్నోత్తరాల సమయానికి ఒక 10 నిమిషాల ముందే నేను బయటకు వచ్చాను. నేను వేరే బయట ఒక చిన్న మీటింగ్ ఉంటే బయటకు వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేయాలి. కరెక్ట్గా నేను వెళ్ళి టైంకి అనుకోకుండా ప్రధానమంత్రి గారు అటు నుంచి రావటం జరిగింది. నేను ప్రధానమంత్రి గారికి దూరంగా విష్ చేశాను, నమస్కారం అండి, నమస్కారం సార్ అని అంటే ఆయన ఒక క్షణం ఆగి నన్ను దగ్గరమ్మని రాజుగారు అని చెప్పి సెకండ్ ఇచ్చి భుజం తట్టి వెళ్ళటం జరిగింది. 12 o'clock అంటే మొత్తం అంతా చాలా రష్గా ఉంటుంది. సెంట్రల్ హాల్ కూడా చాలామంది మీడియాలో వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అక్కడ. అలాగే అది అందరూ చుట్టం జరిగింది. సో మామూలుగా ప్రధానమంత్రి గారు వెళ్ళినప్పుడు ఎవరిని దగ్గరికి కూడా వెళ్ళినారు, బ్లాక్ కార్డ్స్ ఉంటారు, ఎవరిని దగ్గరికి రానివ్వరు. ఆయన కూడా స్పీడ్గా వెళ్ళిపోతారు మామూలుగా. అనుకోకుండా ఆయన తలెత్తి చూడటం, నన్ను చూసినప్పుడు ఆయన దగ్గరికి పిలిచి రాజు గారు అని చెప్పి గారు అన్నమాట తెలుగు మాటలో మాట్లాడటం జరిగింది. దాన్ని భేటీ అని అయితే అనరు. ప్రధానమంత్రి గారు నేను ఇంతకుముందుకు కలిసా ఆ కుటుంబంతో. ప్రధానమంత్రి గారు ఒక విందు ఇచ్చినప్పుడు నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో వీ వుడ్ లైక్ టు హ్యావ్ వన్ గ్రూప్ ఫోటో విత్ యూ అని చెప్పి అడగటం జరిగింది. ఆయన దేశానికి ప్రధాని కాబట్టి. బట్ ఈ షో కట్ ఇయర్స్ 15 నిమిషాల పైన ప్రధానమంత్రి గారితో మేము ఫ్యామిలీతో కూర్చొని సరిగ్గా మాట్లాడుకోవటం జరిగింది. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్, దట్ ఈస్ హిస్ గుడ్నెస్. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ లైఫ్. దట్ వే ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ మేబీ ఈ మేబీ ఆల్సో లైకింగ్ మీ యాజ్ ఎ పర్సన్. అందులో నేను బీజేపీలో 4 సంవత్సరాలు ఉన్నాను, అంతే నాకు పరిచయం ఉంది. ఆయన నన్ను గుర్తుపడతారు. దానికి ఈ దీనికి ఎటువంటి సంబంధం లేదు. అందుకే నేను స్పష్టంగా చెప్తున్నా, పరిమితి కలిగిన ఏ రాజకీయ నాయకులైనా రేపు మళ్ళీ ఎలక్షన్లో నగ్గాలి అనుకుంటాడు, మళ్ళీ ఎలక్షన్లో నెగ్గితే ప్రజాభిమానం ఎవరికి ఉంది అనేదే చూసుకుంటాడు. ఈ ఎలక్షన్లో కాదు, కనీసం ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చేసే మంచి పనులకి 1-25 సంవత్సరాల వరకు ఆయనకి డోకా లేదు అనేది వాతావరణం. అంచేత పార్టీలు ఎవరో మానరు, నేను నా గురించి చెప్పట్లా, అందరితో మేము రెగ్యులర్గా మా మెంబర్లు అందరితో కలిసి ఉంటాం కాబట్టి పార్టీలు మారటం, మతి ఉన్న రాజకీయ నాయకుడు ఎవరో పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదలరు. తెలుగుదేశం నుంచి రేపు మా పార్టీకి రావచ్చు, వంశీ గారు వస్తున్నారని చెప్పి అంటున్నారు,
అరవింద్ ఎక్కడి నుంచైనా రేపు చౌదరి గారు కూడా రావచ్చు. కానీ మా పార్టీ నుంచి ఇప్పుడు మా పార్టీకి ఉన్న దినదినం పెరుగుతున్న ప్రజాభిమానాన్ని దృష్టిలో పెట్టుకుంటే బుద్ధున్న లెవెల్లో వెళ్ళలేదు. నాకు తెలియదు. ఇప్పుడు నేను ఢిల్లీలో నాకు గౌరవం ఉంది, నేను సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి చైర్మన్ని, మా ప్రభుత్వం రికమెండ్ చేసింది, కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉన్న కమిటీల్లో కూడా అత్యున్నత కమిటీకి నన్ను చైర్మన్గా నియమించింది. బట్ నాకు ఇక్కడ పార్టీలో ఎవరు జాయిన్ అవుతున్నారు, నాకు పార్టీలో ఎటువంటి పోస్టు లేదు, నేను ఎంపీగా ప్రజల ద్వారా ఎన్నికయ్యా. అక్కడ నేను సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ని, ఇంకొక 4 కమిటీల్లో మెంబర్ని. నాకున్నంత ఎక్కువ మెంబర్షిప్లు ఎవరికి కూడా లేవు, ఇంక్లూడింగ్ కన్సల్టేటివ్ కమిటీ 6 కమిటీల్లో మెంబర్ని నేను. వచ్చేసారు రికార్ ఇన్నదే. బట్ నాకు ఇక్కడ నేను పార్టీలో ఆ కేంద్ర కమిటీలని ఏ రకరకాల కమిటీలు ఉంటాయో ఇందులోనూ నేను సభ్యుని కాదు. కాదు కాబట్టి ఎవరు జాయిన్ అవుతున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అన్నదాని మీద జనరల్గా చెప్తున్నాను. మా ఎంపీల గురించి అయితే నేను చెప్పగలను, ఎందుకంటే రోజు మా అందరం కలిసి ఉంటాం కాబట్టి. ఇది వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అన్నదాని మీద కామెంట్ చేయగలిగిన స్థాయి ఉన్న నాయకుల్ని రాష్ట్ర స్థాయిలో నేను కాదు.